Yes. ఓ మీరు అడుగుతారు క్వశ్చన్స్ ఫెంటాస్టిక్ నేను ఇటు చూస్తున్నాను ఇటు ఇటన్నా సో మీ కెమెరా యా యా మాది వైజాగ్ అండి వైజాగ్ నుంచి లౌడ్ ఒక స్టెప్ పెంచుతాం హాయ్ నేను వైజాగ్ నుంచి వచ్చానండి మాది వైజాగ్ ఇక్కడ నుంచి తీసుకోండి మాది వైజాగ్ అండి వైజాగ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి డైరెక్షన్ నేర్చుకోవాలి అంత ఇలా అందరూ ఎలా వస్తారో అలాగే నేను హైదరాబాద్ వచ్చాను వచ్చాక సూర్య మూవీస్లో జాయిన్ అయ్యాను అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేశాను దాని తర్వాత కరుణాకరన్ గారి దగ్గర కరుణాకరన్ గారి దగ్గర డార్లింగ్ సినిమా తర్వాత ఇంకా బయటకు వచ్చి డైరెక్షన్ వీటిలో ఉండగా కొన్నాళ్ళ తర్వాత లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి లైఫ్లో అయ్యాక చివరిగా శర్వా గారిని కలిసాక ఆ చాప్టర్ పులి స్టాప్ పడింది సో రాధ సెట్స్కి వెళ్ళిపోయింది నీ మనసు నాకు తెలుసు బై లాంగ్వేజ్ ఫిక్ దానికి వర్క్ చేశాను దాని తర్వాత కరుణాకరన్ గారి దగ్గర ఉల్లాసం ఉత్సాహంగా డార్లింగ్ ఈ టూ మూవీస్కి వర్క్ చేశాను న్యూ కామర్స్కి ఏంటంటే పెద్ద బ్యానర్లు దొరకవు నాకు లక్కీగా పెద్ద హీరో పెద్ద బ్యానర్ అంతా సెటెన్స్ జస్ట్ మేము ఫిలిం చేసుకుంటే చాలా హ్యాపీ ఇంకా మిగతా ఉన్నాయి నో ఇష్యూస్ మొత్తం వాళ్ళు చూసుకుంటా బికాస్ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దట్ హెల్ప్డ్ మీ అలాట్ ఫస్ట్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు శర్వా గారు అడిగారు ఏంట్రా ఎంత ఎన్ని వాళ్ళే చెప్తున్నావు మీ నాన్న ఏమన్నా పోలీసా లేదు నీకేదో బాగా ఎమోషన్ వస్తుంది నాన్న పోలీసులా ఉన్నాడు లేకపోతే లేదు పోనీ మీ చుట్టాలు ఎవరైనా పోలీసులు ఉన్నారా లేదు సార్ అన్నాను చుట్టాలు ఉన్నారు మా బాబాయ్లు కానీ ఇట్స్ లైక్ నార్మల్గా చేయాలనిపించింది అన్నాను ఓకే గుడ్ నీకు పోలీసులు కన్ఫామ్గా సన్మానం అయితే చేస్తారు అని చెప్పేసి అన్నాను సో అంటే ఒక మంచి విషయం చెప్తున్నాం ఫిల్మ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక గుడ్ థింగ్ ఏంటంటే జస్టిఫికేషన్ అనేది కాప్స్కి ఒక మంచి వేలో ఇస్తున్నాం ఒంటి మీదకి వచ్చింది కాకి చొక్క కంటి రంపనైపోతా అందరికి ఇంకా అడ్డం వస్తే ఎవడైనా అరటి తొక్క సీన్ లోకి నేను వచ్చి విజిలే కొడితే రాధనికి థ్యాంక్స్ చెప్పలేదు ఎందుకంటే నేను కమర్షియల్ స్క్రిప్ట్ చెప్పాక బ్రో నాకు ఇది మంచి చేంజ్ ఓవర్ ఇదే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ అంటే నేను అదే అడిగా కొంచెం మరి ఇది చిన్న సెమీ మాస్ అలా ఉంటుంది కదా ఓకేనా అసలు నువ్వేం డౌట్ పడకపోతే నేను చింపేస్తాను నేను ప్రూవ్ చేసుకుంటాను అదే అదే చెప్పా సరే ఓ జెండా పట్టుకుని వచ్చి టాలీవుడ్లో పాతేసుకుంటుంది కానీ సో నిజంగానే జెండా తెచ్చుకుంటాడు అటు ఇప్పుడు డౌట్ లేదు ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక ఆర్ఆర్ చాలా బ్యూటిఫుల్గా చేశాడు హీరో క్యారెక్టరైజేషన్ అంటే అప్పట్లో కృష్ణుడు అనేది మనం బుక్స్లో అంతా చదువుకున్నాం అదే కృష్ణుడిని ఒక వ్యక్తి ఒక చిన్నపిల్లాడి స్థాయి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కృష్ణుడిని తనలోకి తీసుకుని తను కృష్ణుడిలా ఫీల్ అవుతూ మన కళ్ళ ముందు ఒక 2 గంటలు మనల్ని అలరిస్తాడు లావణ్య షీఈస్ ద స్వీటెస్ట్ రాజు మాస్టర్ మాత్రం చూపులతో సాంగ్ చేసినప్పుడు అమ్మాయిని బాగా ఆడుకున్నాడు కావాలనే వేర్ ఇస్ లావణ్య వేర్ ఆర్ యూ అని చెప్పి కావాలనే మైక్లో అరిసి మాస్టర్ ఐఎమ్ కమింగ్ మాస్టర్ అని అమ్మాయి ఎగ్గండి ఎవరికి పడదాం అంటే ఇంకా ఎవరికి పడలేదన్నమాట రాధా మూవీ క్లీన్ ఎంటర్టైనర్ యూ కెన్ కమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ అస్ థ్యాంక్ యూ మీకు శ్లోకం సారాంశం కాదురా సందేశమే కరెక్ట్.